సైకో పరిపాలన కొనసాగుతుంది అనే సంగతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో జగన్ మోహన్ రెడ్డి మనసత్వం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఎస్ 3.5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్న సంగతి అందరికీ కూడా తెలిసింది అయితే జగన్ కోటేసిన పాపానికి పేదవాడి పరిస్థితి ఎలా ఉందంటే గెంజికి కూడా నోచుకోలేని పరిస్థితి రోజు తయారైంది పండగ వచ్చింది అంటే అల్లుళ్ళు వస్తారు పిండివాటలు చేసుకోవాలి బయట తిరగాలి ఇలాంటి ఒక మంచి వాతావరణంలో పండగ జరుపుకోవాలని ఒక మంచి కాన్సెప్ట్ లో ప్రతి ఒక్క తెలుగు కుటుంబం కూడా ఆశిస్తా ఉంటది సంక్రాంతి పండగ వచ్చిందంటే అలాంటిది ఈ రోజు పరిస్థితి ఏంటంటే జగన్ ఎక్కి ఓటేసిన పాపానికి ఇంట్లో ఉండలేకపోతున్నారు వీధుల్లోకి వెళ్లి తిరగలేకపోతున్నారు ఎక్కడ ఉండాలరా భగవంతుడా ఈ రాష్ట్రానికి ఇదేం కర్మ పట్టింది అని తలలు బాదుకునే పరిస్థితి ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడంటే నేను సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేశాను ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఇచ్చానంటే పేదవాడు ప్రతి ఒక్కడు కూడా 99.4% అట వాళ్ళకి ఎలాంటి లెక్కలు ఇచ్చాడో నాకు తెలియదు కానీ యాజ్ పర్ మేనిఫెస్టో 99.4% వరకు మేము అన్ని కూడా చేసేసాము ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు 175 సీట్లకి 175 సీట్లు కూడా మేము గెలిచేస్తున్నాము అంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే 175 సీట్లు 175 సీట్లు అనుకుంటున్నాడా లేకపోతే 175 ఓట్లు పడతాయనుకుంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు